హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ రౌండర్ చింటూ. సో ఇప్పుడైతే మనం పార్వతి తెలుగు బ్లాగ్స్ తెలుసు కదా, సో మా అత్త ఇంటికి వెళ్ళిపోతున్నా అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత తన రియాక్షన్ ఏంటి మేము అయితే చెప్పలేదు. యాక్చువల్లీ వస్తున్నామని తెలుసు కానీ ఏ టైంకి ఏంటి అనేది ఫోన్ అయితే చేసి చెప్పలేదు. ఇప్పుడు బండి మీద వెళ్ళిపోతున్నాం, అక్క వచ్చింది, అక్కను కూడా చూపిస్తాను ఒకసారి. అండ్ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు, స్టార్ట్ అయిపోదాం ఇప్పుడు వాళ్ళ ఇంటికి. సో లెట్స్ కంటిన్యూ, లెట్స్ గో. హాయ్ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు, ఒక స్పెషల్ పర్సన్ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాం, అంతే అంతే. ఇక మా బ్యాచ్ అందరికీ కూడా, మా ఫ్యామిలీలో కానీ ఎవరికైనా సరే, కేక్ అంటే పిచ్చి ప్రాణం అనమాట. సో ఎంత కేక్ అయినా తినేస్తూ ఉంటాము. సో అందుకే మా అందరికీ కూడా కేకులు అంటే ఇష్టం. సో ఇక్కడ కేకులు తీసుకోవడానికే బేకరీకి వచ్చాము. ఇక్కడ చాక్లెట్ కేక్ ఒకటి తీసుకున్నాను, అండ్ వెనీలా ఫ్లేవర్ కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా మేము కూడా చాక్లెట్ కేక్ ఒక పీస్ తీసుకొని తిన్నాం అమ్మ అక్క నేను. మా అక్క పేరు అమ్ము, చెప్పడం మర్చిపోయాను. మీకు ఈ కేక్స్లో ఏది ఫేవరెట్, అంటే మీరు ఇది తింటారో లేదో? కూల్ కేక్స్ కూడా అడిగామన్నమాట తీసుకుందామని, అవి కూడా ఇష్టం, బట్ కూల్ కేక్స్ అనేవి లేవు అయిపోయినాయి అని చెప్పారు. సో మీకు ఏ కేక్స్ ఇష్టం, ఏ ఫ్లేవర్ ఇష్టం ఒకసారి చెప్పండి. ఇదైతే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ బేకరీలో కేక్స్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇక మనమే బండి డ్రైవింగ్ కదా, ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రూట్ మీరు ఆల్రెడీ చాలాసార్లు చూపించి ఉంటుంది మా అత్తయ్య. సో ఈ రూట్ అంతా కన్ఫ్యూజన్, సో మీరు చూసేయండి. మీరు సంపట్కర్ హౌస్ వచ్చిన తర్వాత ఆల్రెడీ తన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక వాళ్ళ ఓల్డ్ హౌస్ని కానీ ఆ చెరువుని కానీ అంతా గుర్తుపట్టేస్తారు. ఇదిగోండి, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి చెరువు, రైట్ సైడ్ వచ్చేసరికి ఆపోజిట్లో వాళ్ళ ఓల్డ్ హౌస్. అక్కడ కూడా ముగ్గులేసినట్టుంది మా అత్తయ్య. సో ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం పదాన్ని. షాప్లో ఎత్తుకెళ్ళిపోయినా బాధ లేదా? ఎవరు లేరు ఏంట్రా షాప్లో ఎత్తుకెళ్ళిపోయినా లేదా? షాప్లో ఎత్తుకెళ్ళిపోయినా చేసాను. షాప్లో ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయినా బాధ లేదా? చూద్దాం. వస్తే రేగ్గా ఇలా పెట్టేది. నేను ఫోన్ ఇప్పుడు తీస్తున్నానే, వీడియో ఆఫ్ చేసి. ఏంది లింకా రాలేదు అనేసి. హాయ్, ట్రెడిషనల్ పార్వతి అంత ఉంది తింటున్నాము. నేను బ్యాగ్ కూడా తెచ్చుకుంటూ బూందీ తింటుందంటే నమ్ముతారు మరి. సీరియల్ చూస్తున్నారు. హలో, ఎక్స్క్యూజ్ మీ అంటే నేనే ఎవరో అనుకున్నా. నేను కొట్లో ఎవరు నెత్తపోతే, కొట్లో ఏమైనా ఎత్తపోతే మనకి ఇంటి చుట్టుపక్కల చూస్తూనే ఉంటారు. ఏదైనా కోడి వచ్చినా కుక్క వచ్చినా పిలుస్తూనే ఉంటారు నన్ను. ఏం చేయబోతున్నావు అత్త ఇప్పుడు? బండి నేర్చుకోబోతున్నా. వామ్మో, బండి వంద కూడా కాదు, మంద కాకపోతే బండి నేర్చుకోవటం ముఖ్యం. ఎవరిదైతే మన ఏమన్నా అయితే బండికి ఎవరు బాధ్యురాలు? నువ్వేగా? ఎస్, నేనే. దిస్ ఈస్ మై న్యూ బైక్ అన్నమాట. యాక్చువల్లీ చిట్టగాడు గిఫ్ట్ కింద తీసుకొద్దామండి, వద్దులే అని చెప్పారు. అసలు ఎట్ట ఎక్కారా తెలిసిన?
బావా అదే నా బ్యాక్ ఓ బావ ఆగు ఆంజీగా నిలిపోయి ఆంజీగా నిలిపోతుంది అది స్టార్ట్ బటన్ రా బాబు అరే చుట్టా నువ్వు నన్ను కింద పడేయటానికే చూస్తున్నావు రా స్టాండ్ వేసి ఉండగా అది అవ్వదు ఇది నొక్కాలా స్టార్ట్ స్టాండ్ది అమ్మో పడితే పడలే ఇది రేజ్ ఒక రేజ్ రేజ్ పట్టు కాదు స్టాండ్ ఎట్ తీయాలో కూడా తెలియట్లేదు మా అత్తాయికి ఇది పట్టుకోవాలట ఇది ఇది ఎట్టుండారా అట్ట అవసరం లేదు స్టాండ్ తీసావుగా అట్టు కాదు రైస్ ఇస్తే వెళ్ళిపోతుంది స్లోగా పడతావు బండి అబ్బా ఊరు పడుతుంది బండి గిరేజ్ ఒక పాప మీద నేర్చుకుందాం అని ట్రై చేసిందిలే కానీ ఏమి కుదరలేదు తన సంతోషం కోసం మావయ్య ఒక రౌండ్ వేసుకొని తీసుకొచ్చాడు అనమాట సో అది జరిగింది ఇంకా దాని మీద కూర్చొని ఫోటోలు దిగింది 4-5 ఫోటోలు ఇక బస్ అయిపోయింది అంతే ఇక తర్వాత తను వీడియోస్ కోసం ఒక రూమ్ యూజ్ చేసుకుంటుందంట ఆ రూమ్ అంటే జస్ట్ ఒక పార్ట్ వరకు అండ్ తనకు షాప్ ఉంది కాబట్టి ఆ షాప్కి సంబంధించిన వస్తువులు కూడా దానిలోనే ఉంటాయి అవి ఎలా ఉందో ఒకసారి చూసేయండి ఓకే ఇవి వచ్చేసరికి డెకరేషన్ ఐటమ్స్ అనమాట డెకరేషన్కి సంబంధించిన కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంది ఇది సిల్వర్ బటన్ మొన్న బెలూన్ డెకరేషన్ ఇదంతా చేసినట్టున్నారు ఇక్కడ ఇది వీడియోస్ కోసం యూజ్ చేసుకుంటుంది ఈ రూమ్ని ఇక్కడ ఏదో ఉందే ఏంటో చూద్దాం ఇది ఏంటో అడుగుదాం ఒకసారి పిలిచి ఏం చేస్తున్నావు సాంబార్ నానా ఇది సాంబార్ భోజనం చేయలేదు ఇంకా మీరు చేసి వచ్చారా కంప్లీటెడ్ మరి నేను ఫోన్ చేసినప్పుడు చేసామన్నారుగా నేను చెప్పి అమ్మకి ఏమో నీకు చెప్పలేదురా చేయకుండా వచ్చేయండి నీకు చెప్పిన కదరా కామన్ సెన్స్ ఉందా అని తిట్టింది అధ్యక్ష చూడండి అధ్యక్ష ఏమో పౌడర్ అన్నమాట ఎప్పుడైనా గబక్కలు తినాలన్నప్పుడు ఈ పౌడర్ చేసుకుని ఉంచుకున్నాం అనుకో ఇది 1 ఇయర్ వరకు నిల్వ ఉంటది చక్కగా అప్పుడు మనం స్పీడ్గా కాయగూరలు కోసేసుకొని తాలింపు పెట్టేసుకొని చింతపులుసు పిండేసుకొని చక్కగా ఇలా పౌడర్ వేసుకున్నాం అనుకో మనకు సాంబార్ రెడీ అయిపోద్ది మెత్తటి మిక్సీ ఉంటే మెత్తగా అయిపోద్ది పౌడర్ నా వీడియో చూసాడు అందరూ స్టూడెంట్స్ ఉంటారు అత్తయ్య రూమ్ లో ఉండే వాళ్ళకి చెప్తున్నా చాలా హెల్ప్ అయింది ఓకే నాకు ఇప్పుడు క్యారేజ్ కడతా కాబట్టి నాకు ఇది అదే ఇంటికాడ వాళ్ళ మమ్మీతో చేయించుకొని వచ్చారనుకో ఈ పౌడర్ అని కాయగూరలు వేసేసి చింతపండు పులుసు పిండి ఈ పౌడర్ వేసుకుంటే చాలు వాళ్ళకి ఇంకా కందిపప్పు ఉడకబెట్టాలి కారం వేయాలి పసుపు వేయాలి ఇలాంటివి ఏమి ఉండవు నా ఈ మ్యాగజైన్ చూసేవాళ్ళు స్టూడెంట్స్ బయట ఉండే వాళ్ళు ఉంటారు చూసిన హాస్టల్లో యాక్చువల్ పేరెంట్స్ కూడా చూస్తున్నారు తెలుసా నా వీడియో మొన్న కామెంట్ చేశారు రీసెంట్ గా హ్యాపీ అనిపించింది అలాంటప్పుడు ఇక్కడ జీరో రాను
ఇప్పుడు ఎక్కినాను. ముందు పెట్టారా కాలు రెండు? చిక్కుడుగాయ, టమాటా, వంకాయ మూడు, మిక్సింగ్ కర్రీ, అది దోసకాయ ఆల్సో. భోగి స్పెషల్ మిక్స్డ్ కర్రీ కదా, కలబలకం కూర. ఎస్, కలపలం. ఇక్కడ మా అత్త సిల్వర్ బటన్. ఇస్ ద టైమ్ టు సెండ్ ఆఫ్ టు అత్తయ్య. సో ఇప్పుడైతే వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాను అనమాట, ఎందుకంటే సంక్రాంతి సీజన్ కాబట్టి ఈవినింగ్ అయితే కొంచెం లేట్ అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని. సో అందుకే నేను ఇంకా వెళ్ళిపోతున్నాను. సో అత్తయ్య బాయ్, మళ్ళీ నా సెమ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కలుసుకుందాం మార్చ్లో. ఓకే, బాయ్ 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 అందరికి కూడా.